पेट्रोल डीजिल मरियु वंट गैस तर्वात नित्यावसर धरलनु वेंटने मीरु तग्गिंचालनेटुवंटि निरादंतो ई योक्क निरसन कार्यक्रम जरगडं जरुगुता उन्नदि। 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పెట్రోల్ డీజిల్ ధరలు 60 నుంచి 70 రూపాయలకు మించలేదు. కానీ 7 ఏళ్ల మోడీ పాలనలో ఇలా 100 రూపాయల దాటే పరిస్థితి పెట్రోల్కు ఈ పరిస్థితి దాపురించింది ఈ యొక్క బీజేపీ ప్రభుత్వంలో. కాంగ్రెస్ పార్టీ హయాంలో 105 రూపాయలు ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఉంటే ఆ రోజు 75 రూపాయలకు దాటలే ఎక్కడ కూడా ఈ భారతదేశంలో లీటర్కు పెట్రోల్. కానీ కరోనా మహమ్మారితో ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర దాదాపు 46 రూపాయలకు పడిపోతే ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ సగటు ధర $72.2 కానీ ఈ భారతదేశంలో మాత్రం 100 రూపాయలు పెంచడం ఈ యొక్క మోడీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్కే సాధ్యపోయింది. అంటే క్రూడ్ ఆయిల్ ధర ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధర ప్రకారం ఈ యొక్క పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెరిగేటువంటి ఆనవాయితీ ఉండే. కానీ ఇవాళ పూర్తిగా క్రూడ్ ఆయిల్ ధర పడిపోయినా కూడా ఇక్కడ రేట్లు మాత్రం పెంచినటువంటి ఘనత ఇవాళ మోడీ ప్రభుత్వం అనేది. మొన్న ఇంధన శాఖ మాధ్యలో కేంద్ర ఇంధన శాఖ మాధ్యలో సోమవారం నాటి స్టేట్మెంట్ ఏదైనా కరోనా మహమ్మారితోనే ఈ భారతదేశం ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారినది. కాబట్టి ఈ పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులు వంట గ్యాస్ ధరలు మేము తగ్గించేటువంటి ప్రసక్తే లేదు. ఈ ప్రజలను మళ్ళీ 100 రూపాయలు పెంచడం ఈ యొక్క మోడీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్కే సాధ్యపోయింది. అంటే క్రూడ్ ఆయిల్ ధర ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధర ప్రకారం ఈ యొక్క పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెరిగేటువంటి ఆనవాయితీ ఉండే. కానీ ఇవాళ పూర్తిగా క్రూడ్ ఆయిల్ ధర పడిపోయినా కూడా ఇక్కడ రేట్లు మాత్రం పెంచినటువంటి ఘనత ఇవాళ మోడీ ప్రభుత్వం అనేది. మొన్న ఇంధన శాఖ మాధ్యలో కేంద్ర ఇంధన శాఖ మాధ్యలో సోమవారం నాడు స్టేట్మెంట్ ఏదైనా కరోనా మహమ్మారితోనే ఈ భారతదేశం ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారినది. కాబట్టి ఈ పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులు వంట గ్యాస్ ధరలు మేము తగ్గించేటువంటి ప్రసక్తే లేదు. ఈ ప్రజలను మళ్ళీ రక్తం పీల్చినట్టు పీల్చి మేము సుంకం ద్వారా మేము ఇది వసూలు చేస్తున్నాం మాకు తప్పనిసరి అనే స్టేట్మెంట్ ఇచ్చింది ఈ సిగ్గులేని ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి సుంకానికి 1 రూపాయికి దాదాపు 75 పైసలు ఇలా కేంద్ర ప్రభుత్వం యొక్క సుంకం. అదే రాష్ట్రానికి వస్తే మిగతా 25 నుంచి 35 పైసలు వాళ్ళు సుంకం వేస్తూ ఉన్నారు 1 రూపాయికి పెంచినటువంటి రూపాయికి. అంటే ఈ విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతున్నదో దాదాపు 600,00,000 కోట్ల రూపాయలు ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ద్వారా ఈ ప్రజల దగ్గర రక్తాన్ని పీల్చినట్టు పీల్చి సుంకంగా వసూలు చేసినటువంటి ఘనత ఇలా కేంద్ర ప్రభుత్వంతో ఉన్నది. అదే కేంద్ర ప్రభుత్వం ఇలా రాష్ట్రాల మీద వేస్తున్నటువంటి బరువును మేము ఈ కరోనా మహమ్మారి పరిస్థితిలో మా రాష్ట్ర ప్రజలకు ఎటువంటి పరిస్థితిలో మేము ఈ సుంకాన్ని వెయ్యమని చెప్పి ఇలా వెస్ట్ బెంగాల్ కానీ మేఘాలయ కానీ అస్సాం కానీ రాజస్థాన్ కానీ ఈ రాష్ట్రాలలో నార్మల్ రేట్లే మాత్రం ఉన్నాయి. కానీ ఇలా తెలంగాణ మిగులు పెంచినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎంతగా పెంచుకుంటా పోతుందో వీళ్ళు కూడా అదే విధంగా పెంచుకుంటా పోతే ఇలా మన రేటు 100 సెంచరీకి దాటినటువంటి పరిస్థితి.
కేంద్ర ప్రభుత్వం నెట్ మీద కేంద్ర ప్రభుత్వం మీద నెట్ వేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయ్యా మిగతా రాష్ట్రాలను చూసి మీరు బుద్ధి తెచ్చుకోండి వారి కేంద్ర వేసినటువంటి సుఖాన్ని పక్కన పెట్టి మీ రాష్ట్ర సుఖాన్ని పక్కకు పెడితే ఇలా నార్మల్ రేటుకు మీ ప్రజలకు పెట్రోల్ డీజిల్ నిత్య వ్యవస్థలు కానీ వంట గ్యాస్ కానీ అందించేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈ ధరల పెరుగుదల వల్ల ఒక్క రవాణా వ్యవస్థలో ముఖ్యమైనటువంటి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల పెంపులతోనే ఇలా మొత్తం సామాన్యుడు నిత్యావసర వస్తువులు కొనేటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క దాదాపు ఏడాదిన్నర నుంచి కరోనా మహమ్మారిన పడి ప్రజలు అతలాకుతలమైనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా మూనిగే నక్కపై తాటి పండుపట్టు ప్రజల మీద ఈ భార్య మోపు మోపుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అందించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ధరల పెరుగుదల వల్ల ఒక్క రవాణా వ్యవస్థలో ముఖ్యమైనటువంటి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల పెంపులతోనే ఇలా మొత్తం సామాన్యుడు నిత్యావసర వస్తువులు కొనేటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క దాదాపు ఏడాదిన్నర నుంచి కరోనా మహమ్మారిన పడి ప్రజలు అతలాకుతలమైనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా మూనిగే నక్కపై తాటి పండుపట్టు ప్రజల మీద ఈ భార్య మోపు మోపుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. వెంటనే మీరు పెంచినటువంటి ఏదైతే ధరలున్నాయో వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ యావత్ భారతదేశం వ్యాప్తంగా ఇలా ఈ నిరసన కార్యక్రమం చేపడడం జరుగుతూ ఉన్నది. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యావసర వస్తువులను వెంటనే మీరు తగ్గించాలి. లేకపోతే ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ మేము ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏదైతే పెట్రోల్ డీజిల్ గ్యాస్ మరియు నిత్యావసర వస్తువులు కూడా అన్నీ తగ్గించాలి. తగ్గించకుంటే మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్లో కానీ కేంద్ర లెవెల్లో కానీ పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్మృతి ఇరానీ రోడ్డు మీద తీసుకొచ్చి సిలిండర్ పెట్టి ఆ 2 రూపాయలు వేస్తే పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈనాడు మీరు 26 రూపాయలు 30 రూపాయల దాకా పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలను మీకు కూడా కొంచెమైనా సిగ్గు ఉండాలి, శరం ఉండాలి. ఎందుకంటే ఈ ప్రజలందరూ మరి కరోనా బాధతో ఉన్నటువంటి ఈ జనానికి మరి ఈ దేశ ప్రజలకు మీరు చేస్తున్నటువంటి సేవ ఇదేనా? మరి మీరు చేసినట్టు సేవ ఓకే అయితే మీరు అందరూ కూడా ఇప్పుడు పెంచినటువంటి ధరలను మొత్తం కూడా తగ్గించాలి. తగ్గించకుంటే మరి రాబోయే కాలంలో ఈ పరిస్థితి ఏమవుతుందో ఇక అది పబ్లికే తెలియజెప్తారు. కానీ మీరు ఇప్పుడు ఈ నిత్యావసర వస్తువులు దాదాపు 60-90 రూపాయలు ఉన్నటువంటి పామాయిల్ నూనె 170-180 రూపాయలకు పెరగడం జరిగింది. 100% ఒక్కసారి 100% పెరగడం జరిగింది. అది కాదు ప్రభుత్వం చేసినటువంటిది, ప్రభుత్వం చేసినటువంటిది పబ్లిక్ సమయంగా ఉండాలి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటా, మరి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పోతే మరి ఈ ప్రజలు మీరు ఏమనుకుంటుందో, మీ ప్రజలను ఎలా వెళ్తామని అనుకుంటుందో, మరి ఈ ప్రజలను ఎంత మోసం చేస్తుందో ప్రజలకు తెలుపుతలేదు. ప్రజలారా మీరు మీరైనా అర్థం చేసుకొని ఈ పెంచిన ధరలు ఎట్లున్నాయో మీరు చూసుకొని మరోసారికి మనకు తగిన గుణం పాఠం చెప్పాలని తెలియజేస్తున్నాను.